मंडपेट नियोजकवर्गानी राजमहेंद्रवरम केंद्रंगा तूर्पु गोदावरी जिल्लालो विलीनं चेयालनि कोरुतू जेएसी निर्वहिस्तुन्न रिले दीक्षकुलु मद्दतुगा ఈ నెల 27న క్రైస్తవ సంఘాల మహాసంఘి భావ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పాస్టర్స్ ఫెల్లోషిప్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ డేనియల్ పాల్ తెలిపారు. మండపేట పెద్దకాలు వంతెన వద్ద గల యేసుక్రీస్తు మహిమా వర్ణంలో నిర్వహించిన నియోజకవర్గ పాస్టర్స్ ఫెల్లోషిప్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పాస్టర్లు అంతా కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేయాలని సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మండపేట మండల పాస్టర్ ఫెల్లోషిప్ అధ్యక్షులు సిహెచ్ ఉదయభాస్కర్, రాయవరం మండల ఫెల్లోషిప్ కార్యదర్శి సత్యదాస్, కపిలేశ్వరపురం మండల కోశాధికారి అబ్రహము, మండపేట మండల కార్యదర్శి మణికుమార్లు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గానికి రాజమహేంద్రవరంతో ఎంతో అవినావభావ సంబంధం కలిగి ఉందన్నారు. మండపేటను రాజమండ్రిలో విలీనం చేస్తేనే ప్రజలందరికీ సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి నిర్వహిస్తున్న జేఏసీ నాయకుల రిలే దీక్షలకు సంఘీభావంగా నిలవాలని తీర్మానించారు. ఈ నెల 27 ఆదివారం సాయంత్రం 4 గంటలకు యేసుక్రీస్తు మహిమావరణం నుండి వేలాది మందితో మహాసంఘీభావ ర్యాలీ నిర్వహించాలని పేర్కొన్నారు. జేఏసీ వారు తెవిసొమ్మనటువంటి డానియల్ పాల్ గారిని తెలియజేసినప్పుడు వారి ఆధ్వర్యంలో మేమందరము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందాక మన తీర్మానాలు కూడా చేయడం జరిగింది. రాబోయే ఆదివారం 27వ తారీఖున భారీ ర్యాలీతో జేఏసీ వారు ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరానికి మేమందరం కూడా మహిమా ఆవరణ నుండి బయలుదేరి సంఘీభావాన్ని తెలియచేయడానికి మేము తీర్మానం చేయడం, 3 మండలాల అధ్యక్షులు దీని సాకులందరూ కలిసి తీర్మానం చేయడం జరిగింది. ఎందుచేతంటే ఈ తీర్మానం మరి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు సామాన్యులేమి గొప్పవారేమి అందరూ కూడా ఈ మండపేట నియోజకవర్గం నుండి అమలాపురం వెళ్ళాలంటే సుమారుగా 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సుమారుగా 3 బస్సులు మారితేనే కానీ ఆ గమ్యస్థానానికి చేరలేదు. ఒకవేళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా తెల్లవారుజామున 5 గంటలకు లేచి అక్కడికి వెళ్ళాలంటే 12:00 అవుతుంది. ఈ లోపల అధికారులు వారి యొక్క సభను ముగించుకుని వారు ఆఫీసులకు వెళ్ళిపోతారు. వెళ్ళిన వ్యక్తుల యొక్క నిరాశ చెంది వెనక రావడం తప్ప మనకు ప్రయోజనం లేదు. అయితే గత 20 సంవత్సరాల నుండి చూసినట్లయితే ఈ మండపేట నియోజకవర్గం రాజమండ్రి నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీలో ఉండేది. అప్పుడు ప్రజలందరూ కూడా రాజమండ్రి వెళ్ళడానికి విముక్తత చూపించేవారు. అయితే మరలా తిరిగి ఈ విభజన జరగడం వల్ల ఈ మండపేట నియోజకవర్గ ప్రజలుగా లేక పాసస్ నాయకులుగా మేమందరం కోరుకునేది ఏంటంటే మరలా తిరిగి 20 సంవత్సరాల క్రితం నియోజకవర్గంలో ఉన్నటువంటి మేము మరలా తిరిగి రాజమండ్రి జిల్లాలో కలవడానికి మేమంతా కూడా విముక్తత మేము చూపుతున్నాం. క్రైస్తవ నాయకత్వంలో నుండి డానియల్ పాల్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడుతున్నామంటే భావి తరానికి అనగా పిల్లల భవిష్యత్తుకి, వ్యవసాయ రంగానికి, అలాగే విద్యకు వైద్యకు అతి సమీపంగా ఉన్నటువంటి పట్టణం ఏదంటే రాజమండ్రి, అలాగే విద్యాలయాలు కూడా రాజమండ్రిలో ఉన్నాయి, అలాగే వైద్యశాలలు కూడా రాజమండ్రిలో ఉన్నాయి, అలాగే ప్రయాణం చేయడానికి కూడా మండపేటకి 25 కిలోమీటర్ల సమీపంగా ఉంది. కనుక మా అభిప్రాయం ఏంటంటే మేమందరం కూడా రాజమండ్రి జిల్లాగా ఏర్పడినప్పుడు మా మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి 3 మండలాల దైవసేవకుల యొక్క నిర్ణయము, డానియల్ పాల్ గారి అయ్యగారి యొక్క నిర్ణయం ప్రకారంగా మేమందరం ఆ రాజమండ్రిలో కలవడానికి మేము ఎంతో ఇష్టపడుతున్నాం. కాబట్టి ఈ సమావేశాన్ని అధికారుల దృష్టికి మేము తీసుకుని వెళుతున్నాం. వీడియో సోదరుల ద్వారా ఈ విషయాన్ని అధికారులకు తెలియచేయాలని మనం చేస్తూ రేపు 27వ తారీఖు జరుగుతున్నటువంటి ఆ బహిరంగ సభకు లేక ఆ కార్యక్రమానికి మహిమావరం నుండి బయలుదేరి వెళ్ళి అక్కడ సంఘీభావానికి జేఎస్ వారికి మేము తెలియచేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయాన్ని మీడియా వారి ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాము. ఈ సమయంలో మండపేట మండల మాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ ఉదయభాస్కర్ గారు కూడా మాట్లాడవలసింది.